తందూరి చికెన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. తందూరి చికెన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన చికెన్ ముక్కలు, ఉప్పు, గరం మసాలా, క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్, మిరియాల పొడి, స్వీట్ కార్న్, నిమ్మరసం, నూనె, ఉడికించిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. తందూరి చికెన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు చూస్తారు కదా, సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ స్వీట్. అది ఫస్ట్ డైరెక్ట్ కుకింగ్ లోకే. ఇంత వర్క్ ఓరియంటెడ్ పాప, అసలు నువ్వు స్టవ్ ఆన్ చేసేసి. ఒక ప్యాన్ పెట్టేసాము, అది వేడవ్వాలి కదా. నాకు డౌట్ వస్తుంది, నిన్న ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ? మా ఇంట్లో చూసా, మా ఇంట్లో టీవీలో చూసా. ఓకే, హ్యాపీడేస్ షోకి వెళ్ళావు కదా. నేను హ్యాపీడేస్ షోలో చూసా, అందుకని ఇంత ఫేమస్ అయిపోయింది. అవును, ఇంతకి హ్యాపీడేస్ షోకి ఇంటికి చెప్పెళ్ళావా? చెప్పలేదా? నిజం చెప్పే మెషిన్ ఉంటుంది చూడండి, ఆ తెప్పిస్తే అని బీప్ 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 సౌండ్లు వస్తాయి అన్ని. ఫేస్ ఎందుకు అట్లా పెట్ట దొరికిపోయాను కదా. అవును, లేదు లేదు లేదు. ఓకే పర్లేదు, ఇవాళ మేనేజ్ చేసేద్దాం. ఇవాళ చెప్పొచ్చావా? చెప్పచ్చు, లేకపోతే స్వీట్కి మన అయితే కష్టం. ఓకే, ప్యాన్ వేడైపోయింది. సో నీ హాబీస్ ఏంటి చెప్పు? నా హాబీస్ ప్లేయింగ్ డాన్స్. అంటే ప్లేయింగ్ క్రికెట్, ప్లేయింగ్ హాకీ ఇట్లాంటివి విన్నాను. ప్లేయింగ్ డాన్స్ ఏంటి? వెరైటీ డాన్స్ చేస్తా. డాన్స్ చేస్తావా? ఓకే, ఆయిల్ వేడైపోయింది. తర్వాత చికెన్ వేయాలి ఇప్పుడు. వేసేసాయి. నువ్వు ప్లేయింగ్ డాన్స్. తర్వాత రీడింగ్ బుక్స్. ఏం బుక్స్ చదివావు? నార్మల్ కామిక్ బుక్స్ ఉంటాయి కదా. తర్వాత ఏం చేయాలి మరి? గరం మసాలా వేయాలి. వేసేసి నేను పట్టుకుంటా. నెక్స్ట్ కారం వేసుకోవాలి, చిల్లీ పౌడర్. నేను కలుపుతాలే నీకోసం. అల్లం వెల్లుల్లి. సాల్ట్, సరిపడ సాల్ట్ వేసుకోవాలి. ఫ్రై అయిపోయినాయా? అయిపోయింది. ఎస్. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసేస్తే ఒక బౌల్ తీసుకోవాలి. ఇయ్యనొద్దా? కావాలంటే ఇవ్వాలి. అమ్మా, ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. రెసిపీ కావాలంటే బౌల్ ఇవ్వాలి అట. ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు. క్యాబేజ్. నెక్స్ట్ కార్న్, పర్పుల్ క్యాబేజ్. ఇప్పుడు పొటాటో వేసుకోవాలి. అది బాయిల్ చేసిందా? బాయిల్ చేసింది. నెక్స్ట్ ఇది స్మాష్ చేయాలి, మొత్తం కలపాలి. మరి స్మాష్ చేయి, పోలీస్ పవర్ ఏంటో నువ్వు చూపించాలి. కమాన్, చూపిస్తున్నా. బాగా చూపిస్తా. అది ఇప్పటివరకు సగానికి ఇరగలేదు. ఇప్పుడు చికెన్ కి టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయాలా? టేస్ట్ చేయాలి. ఇందులో మిక్స్ చేయాలి. ఓకే, నేను హెల్ప్ చేస్తాదా నీకు. ఓకే, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇది చెయ్యి. ఫైనల్లీ మిక్స్ చేసేసాం. మేము బలమంతా ఉపయోగించి మిక్స్ చేసాం. ఎస్. తర్వాత లెమన్ వేసుకోవాలి, పెప్పర్ పౌడర్, మిరియాల పొడి. ఎంత మిరియాల పొడి? కొంచెం సరిపడ. కమాన్ మిక్స్. ఇంత ఈజీగా ఉన్న రెసిపీ ఎందుకు నేర్చుకొచ్చిందో అర్థమైంది. అంటే కిచెన్లోకి వెళ్ళని వాళ్ళు ఇలాంటివే చేస్తారు కదా. అవును, హాబీస్లో ఇంకేమేమి ఉన్నాయి చెప్పు? డాన్సింగ్ కాకుండా ఇంకా వాచింగ్ టీవీ, లిజనింగ్ టు మ్యూజిక్, ఇట్లాంటివి ఏం లేవా? లేవా? అర్రే, ఎందుకప్పా? వాళ్ళందరూ భయపడతారు సాంగ్స్ పాడితే. భయపడతారా? అంటే ఇప్పుడు నీ వాయిస్కి నా వాయిస్కి ఎవరు ఎక్కువ భయపడతారో చూద్దాం. ఓకే, ఓకేనా? ఒక గేమ్ ఆడదాం మన మిత్రం కలిసి. ఒక వర్డ్ మీద నువ్వు పాట పాడాలి, నేను పాట పాడాలి. వర్డ్ అంతాక్షరి. పాట అంటే పెద్ద పాట కాదులే, కానీ ఒక్కొక్క లైన్ పాడదాం. ఓకే ఓకే. నీకు ఏ వర్డ్ ఇష్టం చెప్పు? మనస్సు.
మనసు పాడేసి స్టార్ట్ చేసే మనసు. ఓ మనసా ఓ మనసా చెప్తే వినవా నువ్వు. ఏ భలే చెప్పావే, పాడవా చెప్పావా? పాడినా. మనసా మళ్ళీ మళ్ళీ చూసా, నీ కళ్ళల్లో చూసా, నన్ను నీకు వదిలేసా జతగా, నాతో నిన్నే చూసా, నాలో నిన్నే చూసా, నన్ను నీకు వదిలేసా. మనసు మనసు అంతా ముక్కలు చేసి పక్కకు వెళతావు ఎందుకు అనే సంబోధించి. దిస్ ఇస్ సాడ్ సాంగ్ కదా, నాకు తెలిసి తను ఇంత స్మైల్ చేస్తూ హ్యాపీగా పాడుతుంది ఎందుకు? కొద్ది అలా పాడాలి అంతే. ఆయన ప్రతి పాటకి అటువైపు లుక్కిస్తావు, ఏముంది అటు? ఏం లేదు. ఏం లేదు అంటే అటు చూడంగానే నీకు పాటలు వస్తున్నాయి అంతే. అసలు పాప నరకం కూడా నవ్వుతూ చూపెడుతుంది అందరికి. కానీ పర్లేదు, బాగా పాడవు అంటే బాగా చెప్పావు నువ్వు. పర్లేదు, నేను ఓడిపోయాను, ఇట్స్ ఓకే, నీకు స్మైల్. అలా బాధపడకూడదు కదా నువ్వు, మళ్ళీ మనసుకోలేకపోతుంది కదా కదా. ఓకే, ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా? అన్ని వేస్తావు, మిక్స్ చేసేసావా? అయిపోయినా నేను టేస్ట్ చేయొచ్చా? చేయొచ్చు. ఏమీ లేకపోయినా కష్టపడి ఇంత బాగా చేసావు. కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉందబ్బా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అంటే దీంట్లో నీకు నాకు మ్యాచింగ్ కూడా ఉంది చూడు. వైట్ క్యాబేజ్ నాకు మ్యాచింగ్, పర్పుల్ క్యాబేజ్ నీకు మ్యాచింగ్. తందూరి చికెన్ సలాడ్ రెడీ. ఎస్, పాప ఫస్ట్ టైం కిచెన్లోకి వచ్చి ఇంత అద్భుతం చేసింది. మరి లేట్ చేయకుండా తందూరి చికెన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. తందూరి చికెన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు ఉడికించిన చికెన్ ముక్కలు, ఉప్పు, గరం మసాలా, క్యాబేజ్, పర్పుల్ క్యాబేజ్, మిరియాల పొడి, స్వీట్ కార్న్, నిమ్మరసం, నూనె, ఉడికించిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. తందూరి చికెన్ సలాడ్ తయారు చేసుకునే విధానం, ముందుగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టి నూనె వేయాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత ఉడికించిన చికెన్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై అయిన తర్వాత గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి అంతా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్సింగ్ బౌల్ లో ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ ముక్కలు, స్వీట్ కార్న్, పర్పుల్ క్యాబేజ్, అలానే ఉడికించిన బంగాళదుంప వేసి మ్యాష్ చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలిసేలా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసి కలుపుకొని, అలానే మిరియాల పొడి, నిమ్మరసం వేసి చివరిగా ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ తందూరి చికెన్ సలాడ్ రెడీ.